నమస్తే రమ్మగారు నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం కదా శేషాచలం కొండకి వెంకటాచలం అనే పేరు ఎలా వచ్చిందండి వెంకటగిరి వెంకటగిరి అని వెంకటాచలం అంటాం వెంకటాచలపతి స్వామివారి పేరు వెంకటగిరి చుడు అన్నిటికీ వెంకట వెంకట వస్తుంది వెంకట అంటే ఏంటంటే వేమంటే పామ పాపములను కట కత్తిరించేది అని పాపాలు తొలగిస్తుంది అందుకనే శేషాచలంగా ఉన్నటువంటి ఆ కొండ పర్వతానికి వెంకటాచలం అని పేరు వచ్చింది ఈ పేరు రావడానికి ఒక గాథ ఒకటి చెప్తారు శేషాచలం కొండ ఏర్పడిన తర్వాత కాలంలో జరిగిందే అనమాట ఇది పక్కన కాళహస్తి పట్టణం ఉంది తిరుమలకి దగ్గరలోనే కదా అయితే కాళహస్తిలో పురంధరుడని ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆయన బ్రాహ్మణుడు చాలా మంచి నిష్ఠాగరిష్ఠుల కుటుంబం అనమాట ఆయనకి మాధవుడు అని ఒక కుమారుడు ఉన్నాడు అయితే చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు అప్పటి కాలంలో ఏంటంటే యజ్ఞయాగాదులు అవి చాలా నియమం ప్రకారం చేసే రోజులు ఆయనకు ఒక చక్కని కన్యను చూసి కుమారుడికి వివాహం చేశారు ఇతను కూడా నిష్ఠాగరిష్ఠుడే మాధవుడు కూడా చాలా బుద్ధివంతుడు నిత్యము వాళ్ళకి ఇంట్లో అగ్నిహోత్రం ఉండేది చక్కగా స్వాధ్యాయం పరత తత్పరతగా ఉండేవాళ్ళు శిష్యులు ఉండేవాళ్ళు చాలా మంచి కుటుంబం అయితే ఏంటంటే మన కర్మానుభవం ఒక్కొక్కసారి మనుషుల్ని వైపుకి లాక్కెళ్తూ ఉంటుంది బుద్ధి కర్మానుసారిణి అంట అవును అయితే ఈయనకి రోజు సంధ్యావందనం అయిన తర్వాత ఆ కాలంలో అంటే పొద్దుటి పూట భార్యా సంగమం కావాలని కోరిక కలిగింది ఆ కాలం ఏంటంటే ఈ ప్రాజాపతి బ్రహ్మచర్యం అనేవాళ్ళు అంటే ఏమిటంటే ఈ బ్రాహ్మణ్ మనుషులు వివాహం చేసుకున్న వాళ్ళు సంతానం కోసమే భార్యలతోటి ఉండాలి కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు భార్యా సంగమం కోరుకోకూడదు పైగా అకాల సంగమం నిషిద్ధం పగటి వేళ సాయంకాలం వేళ సంగమం పనికిరాదు పిల్లలు మంచి పిల్లలు పుట్టరని సమాజానికి కూడా అది మంచిది కాదని అసలు దివా సంగమం పూర్తి నిషేధం అన్నమాట పగటి పూట ఇలాంటివి చేయకూడదు అయితే ఈయన ఏం చేశాడు భార్యని అడిగాడు అడిగేసరికల్ ఆమె భర్త మాట కాదని లేకపోయింది ఇంట్లో అత్తమామలు ఉన్నారు కాబట్టి సమిధలు తీసుకొస్తాం దర్భలు తీసుకొస్తామన్న నేపంతో భార్య భర్తలిద్దరూ సమీపంలో ఉన్న ఒక ఆడవికి వెళ్ళారు ఇంట్లో కాకుండా దంపతులు వేరే చోట అది కూడా ఇట్లా ఇలాంటి అడవుల్లోనూ అక్కడ సంగమం భరీతం కానీ అప్పుడు ఆయన బుద్ధి వినలేదన్నమాట అంతే సరే అక్కడ దాకా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏదో కాస్త దర్భలు ఏరారు అయితే ఈయన భార్య పొందు కోరే సమయానికి ఒక ఆవిడ ఒక ఆటవిక స్త్రీ అటు వెళ్తూ కనపడింది ఒక కన్య అమ్మాయి పేరు కుంతల మహా మహాసౌందర్యవేత ఈయనకి ఆ అమ్మాయి మీద మనసు అయింది నీకు వచ్చిన మనసే తప్పు ఒక్కసారి బుద్ధి పడితే ఇక దిగి వెళ్ళిపోతుంది అంతే అందుకని మొదటిదే తప్పటడుగు వేయకూడదు భార్యని ఇంటికి పంపించేసాడు వద్దులే నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు ఆవిడ భర్త మాట లేక ఏ రెండు రెండు దర్భాల చేత్తో పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఈయన ఆ కుంతల దగ్గరికి వెళ్ళాడు ఆమె పొందుకోరాడు ఆవిడ ఒప్పుకోలే కొంచెం అమ్మాయికి బుద్ధుంది నువ్వు బ్రాహ్మడివి నీకు శిఖావి ఉన్నాయి ఇట్లా వేరే జాతుల వాళ్ళతోటి ఇలా సంగమం పనికిరాదు అని చెప్పి చెప్పినా ఆయన ఒప్పుకోలే ఆయన వయసులో ఉన్నాడు మనిషి అందంగా ఉన్నాడు సరే ఆమె సరేనంది సరేనన్నాక సాయంకాలం ఆవిడ ఏమందంటే నువ్వు నాతో గడిపావు కాబట్టి నీ బ్రాహ్మణ్యం పోయినట్టే ఇంకా శిఖా యజ్ఞోపవీతము తీసేసి నాతో వచ్చేసే నువ్వు అంది నీ శిఖా పనికిరాదు యజ్ఞోపవీతం పనికిరాదు నువ్వు ఇది చేసిందే తప్పు ఇంకా నిన్ను వాళ్ళు కలుపుకునేది లేదు నువ్వు అక్కడికి వెళ్ళలేవు నాతో ఉండాలంటే నువ్వు ఇవి ఉండకూడదు యజ్ఞోపవీతాన్ని తీసి అక్కడ పడేసి శిఖ ఉద్ధరించుకుని ఆమెతో కలిసి కొంతకాలం జీవితం గడిపాడు ఇవి ఏ కాలంలో అయినా ఇది తప్పదు అందరూ ఇలా చేస్తారా ఎవడో ఒకళ్ళు చేస్తారు ఎవరో ఒకళ్ళ వల్ల తప్పులు జరుగుతాయి ఆయన తలుగు కర్మానుభవం అట్లా జరిగింది సరే ఆయన కొద్ది రోజులకి ఆయనకు ఒక లాగా అయింది నేను ఇదేం చేశాను నేను ఈ పని ఎందుకు చేశాను ఇప్పుడు ఆ వేడి హుమ్మస్సు దిగిపోయాక ఎవరికైనా ఆలోచన వస్తుంది కొద్ది రోజులకే వచ్చింది ఇప్పుడు వెళ్ళలేడు వెనక్కి ముందుకెళ్ళటం ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అలాగే ఉన్నాడు కొంతకాలం ఈ లోపల ఆమె కాస్త మరణించి అమ్మాయి అయ్యో మరణించేసారు కదా అప్పుడు ఈయన పూర్తిగా దీని మీద విముఖత వచ్చింది అతనికి నేను పొరపాటు చేశాను ఎట్లా ఈ పాపాన్ని నేను పోగొట్టుకోగలను ఏం చెయ్యాలో తోచలేదు చేయకూడని పనులు చేసేస్తే తర్వాత ఏం చేయటం పరిహారం పరిష్కారం లేకపోతే ఏదో ఒకటి కుదరాలి అది ఎక్కడికి వెళ్ళి అడగాలి నేను చేసింది ఈ తప్పు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడించారు పెద్ద పని ఇది సరే ఏమైంది ఆయన అట్లా దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు ఏదైనా దేశ యాత్ర చేద్దాం ఎక్కడికైనా తీర్థయాత్ర అంటే అప్పట్లో తీర్థయాత్ర అంటే బనకమల్లే ఇలా పెట్టే బయట సర్దుకుని టికెట్లు బుక్ చేసుకుని అక్కడ బుకింగ్లు చేసుకుని ఏమీ లేదు కాళ్ళని అడకని పోవటమే ఏ తీర్థం కుదిరితే అక్కడ స్నానం చేయటం ఏ దేవాలయం కనబడితే అక్కడ దర్శనం చేసుకోవటం అన్నం ఎవరు పెడితే తింటాం అప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి బ్రాహ్మణులే భోజనం పెట్టేవాళ్ళు వేరే జాతులు వాళ్ళు ఎవరైనా కనుక భోజనం పెట్టదలుచుకుంటే అయ్యగారు వండుకోండి అని వండుకోవటానికి సరిపడా ఒక ప్లేస్ చూపించి పాత్రలు ఏమైనా మట్టికుండలు అప్పటికప్పుడు దొరికేవి కదా వస్తువులు ఇస్తే అన్నం వండుకుని తినేవాళ్ళు ఇతరుల చేతి అన్నం తినడం అసలు వేరే బ్రాహ్మణీళ్ళలో కూడా వాళ్ళు అన్నం పెట్టడం కాదు స్వయం పాకం పాకం ఇస్తే వండుకోవటం ఓకే వండుకునే ఆసరా కావాలి మనకు ఒక గుడు కావాలి ఒక పొయ్యి కావాలి గిన్నె దున్నే నాలుగు కావద్దు కూర్చుని అన్నం తినడానికి ఒక వెసులుబాటు అది దొరికేవి ఆ కాలంలో ఇటీవల కాలం చేయ కనీసం ఒక యాభై సంవత్సరాల క్రితం కూడా అవకాశం ఈ అవకాశాలు ఉండేవి మనకి భారతదేశంలో అన్ని చోట్ల ఇలాంటిది ఉండేది సరే ఈయన ఏం చేశాడు ఇక అట్లా బయలుదేరి మాధవుడు అట్లా తిరగటం మొదలుపెట్టాడు ఇంతలో ఒక రాజుగారు సపరివారంగా యాత్రలు చేస్తూ కనపడ్డాడు అతను ఆయనకి ఈ సపరివారంగా వెళ్తుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు శేషాచలం వెళ్తున్నామని చెప్పారు వాళ్లతో పాటు శేషాచలం వెళ్ళే ఈ అమ్మాయి మరణించడానికి ఈయన వాళ్ళతో ఉండడానికి చాలా సమయం పట్టింది కొడుకు చేసిన ఈ దురాగతం విన తల్లిదండ్రులు మరణించారు కుటుంబంలో కూడా భార్య సంగతి కథలు చెప్పబడలేదు ఆమె ఏమైందో ఆమె లేదు సరే ఇతను ఏం చేశాడు వాళ్ళతో పాటు వెళ్తే వీళ్ళంతా రాజుగారు తీర్థం దగ్గర విడిశారు విడుద చేశారు అక్కడ అక్కడ రాజుగారు ఏం చేశారు తమ తీర్థంలో తమ పితరులకి తర్పణాలు విడిచి పిండం పిండ ప్రదానం చేసుకుని కొండకి బయలుదేరుతున్నారు అప్పట్టు శేషాచలమే అప్పట్లో ఈ కొండకి వెళ్ళే దారి కపిల్ తీర్థం పక్క నుంచే ఉండేది తీర్థాన్ని దర్శనం చేసుకుని వెళ్ళేవాడు ఇప్పుడు కూడా కొంచెం దగ్గర అలిపిరి కపిల తీర్థం కొంచెం పర్వాలేదు అప్పుడు ఆ దాన్ని ఆనుకుని కొండకి మార్గం ఉండేదన్నమాట అయితే వీళ్ళు చూ చేస్తున్నది చూసి ఈయన కూడా ఏం చేశాడు ఆ కపిల తీర్థంలో స్నానం చేసి ఏమీ ఆధారం లేదు ఆయన దగ్గర ఆసరా లేదు పిండాలు పెట్టాలంటే ఏదైనా పెట్టాలా మృతుపిండాలు మట్టితోటి పిండ ప్రదానం చేశాడు తాత తండ్రులకి పిండ ప్రదానం చేసే చేసుకున్నాడు సరే ఇప్పుడు కనీసం ఇదైనా నేను చేయగలిగాను అనుకున్నాడు అక్కడి నుంచి వాళ్ళతో పాటు కొండెక్కడానికి బయలుదేరాడు మొత్తం పరివారం అంతా ఎక్కుతుంది ఈయన ఈ ఎప్పుడైతే కపిలతీర్థంలో స్నానం చేశాడో పిండ ప్రదానం చేశాడో అతను పితృదేవతలు కరుణించారు అతన్ని కొండ ఎక్కనిచ్చారన్నమాట ఈ కొండ మీదకి ఇట్లా కాలు పెట్టేశారు కల్లా పెద్ద వాంతి అయిపోయిందిట అతనికి ఎంత పెద్ద వాంతి అయిందంటే అసలు ఆ దుర్గంధం కొండంతా వ్యాపించిందిట కాసేపు వాంతి అయిపోయి పడిపోయాడు ఆ వాంతి రూపంలోనే అతను చేసినటువంటి అన్ని పాపాలు హరించబడ్డాయి మామూలుగా కాదనమాట అక్కడి నుంచి మెల్లిగా లేచి వాళ్ళతో పాటు కొండెక్కా స్వామిని దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకుంటే అక్కడికి వెళ్ళేసరికల్లా విపరీతమైన దుఃఖంతో ఉద్వేగంతో ఏడ్చాడట స్వామి ముందు మహా దుఃఖం నేను జీవితాన్ని పోగొట్టుకున్నాను అన్నీ తప్పులే నేను చేసినవి ఎట్లా నుంచి నేను బయటపడతాను అంటే ఈ కొండ ఎక్కిన దగ్గర నుంచే నీ పాపం పటా పంచలైపోయింది ఆకాశవాణి వినపడిందట ఇదే ప్రాంతంలో సుధర్ముడికి కుమారుడిగా ఆకాశరాజుగా జన్మిస్తావు నువ్వు నీ కడుపున లక్ష్మీదేవి మహా లక్ష్మి స్వరూపంగా అమ్మాయి జన్మిస్తుంది ఆమెని శ్రీనివాసుడికే ఇచ్చి వివాహం చేస్తావు అబ్బా అప్పుడు నీ పూర్తిగా ఇది పుణ్యలేసం అంతా అప్పుడు నీకు పరిపక్వం చెందుతుంది అని చెప్పేసి ఆయన ఆ ఆకాశవాణి వినపడింది చాలా కాలం శేషాచలంలోనే గడిపి 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 అంత్యంలో అంటే స్వామి సన్నిధిలోనే మిగిలిన జీవితం అంతా గడిపాడనమాట ఆయన అక్కడ ఆయన మరణించిన తర్వాత సుధర్మునికి కుమారుడైన ఆకాశరాజుగా జన్మించాడట ఇట్లా తాకగానే పాపాలని పోగొడుతుంది కాబట్టి అప్పటి నుంచే ఈ శేషాచలం కొండకి వెంకటాచలం అని పేరు వచ్చింది వెంకటము అంటే పాపములను తొలగించుకొండ అన్ని తప్పులు చేసినా చూడండి రమ్మగారు స్నానం చేసి ఆ కొండ ఎక్కగానే అంటే ఆయన అయిపోయింది అతని కర్మ మొత్తం క్షయం అయింది అప్పటికి ఆ కర్మక్షయం కావటం వల్లే ఆయన కొండ ఎక్కగలిగాడు ఆ కొండ ఎక్కి దర్శించి ఇంకా మొత్తం జీవిత శేషం అంతా కూడా తిరుమలలోనే అక్కడే గడిపారు శేషాచలం కొండలోనే ఉండిపోయాడు ఆ తర్వాత ఆయనకి మరణానంతరం ఇలాంటిది మహద్భాగ్యం కదా ఎంతో మహద్భాగ్యం అంటే ఆయనకి పురాకృత పుణ్యాలు చాలా ఉన్నాయి కర్మశేషం వల్లే అతనికి ఇట్లాంటిది జరు ఈ పాపం తీరిపోయాక ఆయనకి ఆ అవకాశం వచ్చింది ఆయనకి సాక్షాత్తు భగవంతుడికి మామగారు అయిపోయాడు ఎంత దృష్టవంతు అప్పటి నుంచే కొండని వెంకటాచలం అని వెంకటగిరి అని స్వామివారిని వెంకట వెంకటనాథుడని అనడం మొదలు పెట్టారు ఈ వెంకటము ఎంత ప్రత్యేకమైన పదం అంటే మొత్తం అన్నమాచార్య కీర్తన అన్నిట్లలోనూ వెంకటముద్రే ఉంటుంది అవును ప్రతి దాంట్లోనూ చివర అదే కనిపిస్తుంది పాపాలడి పోగొట్టే కొండ పాపాలని పోగొట్టేటువంటి భగవత్ స్వరూపం కాబట్టి వెంకటేశ్వర స్వామిని మనం వెంకట ఈశ్వరుడు అని కొలుస్తామన్నమాట అది కథ చాలా బాధరమ్మ గారు ナ前ステてき。<Nam>